హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో మీరు అది కింద అయితే కామెంట్ చేయండి. సో నా వర్షన్ అనేది చెప్తా, చెప్పిన తర్వాతకి నా వర్షన్కి మీ వర్షన్ సింక్ అయిందా లేదని కూడా కింద కామెంట్ చేయండి. బట్ నా వర్షన్ బరాబర్ చెప్తా, స్ట్రేట్గా చెప్తాను అనమాట, మరీ పెద్దగా ఏముండదు. సో ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, తర్వాత చూసిన తర్వాతకి షేర్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇక మనము ఈరోజు ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో నాకు ఎపిసోడ్ మొత్తం చూసినాక నాకు కొన్ని కొన్ని పాయింట్ల మీద నేను అనుకునే ఏంటి అంటే, సో నిఖిల్ ఒక మాట మీద ఉండడు కరెక్ట్, తను ఒక ఏదైతే ఒక మాట ఇస్తాడో ఆ మాట మీద ఉండడు. సేమ్ టైమ్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎక్కువ అయినట్టయితే నాకు అనిపిస్తుంది. మరి ఏ విషయంలో ఒక మాట మీద ఉండట్లేడు, ఇంకోటి ఏంటంటే ఎందుకు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతుండు, చీఫ్ అనేవాడు డిసిషన్ తీసుకోవాలి, సేమ్ టైం మిగతా వాళ్ళ రెస్పెక్ట్ అంటే మిగతా వాళ్ళ మాట కూడా రెస్పెక్ట్ చేయాలి కాదని చెప్పట్లే. సో ఒక క్లాన్ ఉంది, ఎగ్జాంపుల్గా తన క్లానే ఉంది, తన క్లాన్లో మొత్తం 5 మెంబర్స్ ఉన్నారు. సో 5 మెంబర్స్ ఉన్నప్పుడు తనతో కాకుండా 4, సో ఈ 4 మెంబర్స్ వర్షన్ ఏంటిది ఒక టాపిక్ పైన, సో టాపిక్ పైన వాళ్ళ వర్షన్ తీసుకోవాలి, సేమ్ టైము ఆ టీంకి ఏది మంచిది అవుతుందో అది తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ వర్షన్ తీసుకుంటుండు, తన వర్షన్తో సంబంధం లేదేం లేదు. మెయిన్గా సోనియాకి అయితే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుండు. సోనియా మాటే మన ధ్యేయం, మన వాక్కు, సోనియా వాక్కే టీమ్ వాక్ అన్నట్టు దాన్ని మొత్తానికైతే ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోతుండు ఇక్కడ నిఖిల్. ఎందుకంటే నేను దాని గురించి కూడా చెప్తానమాట. సో ఎక్కడ మీకు ఎందుకు ఈ మాట నీకు అనిపించింది అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సేమ్ టైము ఈ క్లాన్ ఉందా బా, నాకైతే పాపం మణికంఠన్ అయితే చుక్కలు చూపించిల్లు, నెక్స్ట్ లెవెల్ ఒక ఎంత టార్చర్ అంటే టార్చర్ పెట్టిల్లు. తను ఏ మాట మాట్లాడినా తప్పైపోతుంది. ఒకనొక టైంలో నబీల్తో వెళ్ళి నబీల్ అక్కడ ఉన్నప్పుడు నబీల్తో మాట్లాడుకుంటూ నాకు ఇంకా హౌస్ నుంచి వెళ్ళిపోతా, నేను ఎలిమినేట్ అవుతా, నా వల్ల కావట్లేదు, ఇలాంటి టెన్షన్ నేను తీసుకోలేకపోతున్నా, నేను ఏం మాట్లాడినా కూడా నాకు అటు ఇటు పోతుంది, మళ్ళీ నా మీదకి వచ్చేసి నేనే మొత్తానికి పిచ్చొని అయిపోతున్నా, నా వల్ల కావట్లేదు, ఏం మాట్లాడాలి కూడా భయం వేస్తుంది అని చెప్పేసి అన్నాడంటే తనని ఏ విధంగా వీళ్ళు చుక్కలు చూపించో అర్థం చేసుకోండి. సో మరి ఎందుకు అంత దహనం వచ్చింది కూడా మాట్లాడుకుందాం. సేమ్ టైము ఏదో 12 వైట్ కార్డ్స్ అన్నాడు, అది కార్డ్స్ అన్నాడు, వైల్డ్ కార్డ్ 12 అంటే వీళ్ళు మొత్తాన్ని కొట్టుకున్నారు. కానీ లాస్ట్లో పెద్ద షాక్ అయితే ఇచ్చిండు. మరి షాక్ ఏందని కూడా మనం మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడండి. సో మెయిన్గా ఎక్కడి స్టార్ట్ చేద్దామంటే మణికంఠ ఇష్యూ గురించి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడ ఆల్రెడీ నిన్నటి ఇచ్చిన టాస్క్లలో, సో నిన్న ఛాలెంజెస్ ఇచ్చిండు సర్వైవల్ అవుద్ది ఫిట్నెస్ అని చెప్పేసి, ఇక్కడ ఏంటిది ఎవరు బలంగా ఉంటారో వాళ్ళు నిరూపించుకోవాలనే మెయిన్ కాన్సెప్ట్. సో అయితే నిన్న ఫస్ట్ టాస్క్ ఓడిపోయిన తర్వాతకి వీళ్ళందరూ డిసిషన్ తీసుకున్నారు, ఎందుకంటే మీలో మీరే మీ క్లాన్లో ఉన్న మెంబర్ని ఈ ఫిట్నెస్ టాస్క్ అని ఉంది కాబట్టి ఛాలెంజ్ నుంచి బయటకు పంపించాలి, సో ఎలాంటి ఛాలెంజెస్ ఆడడానికి వీల్లేదని చెప్పేసి చెప్పింది అనమాట బిగ్ బాస్. సో ఆ టైంలో వీళ్ళందరూ డిసిషన్ తీసుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ తీసుకుంటారు, ఫైనల్గా యాజ్ పర్ ఓటింగ్ అనేది జరుగుద్ది. సో ఓటింగ్ జరిగిన తర్వాతకి చీఫ్ అనేవాడు దీని అన్నిటికీ రెస్పెక్ట్ చేసుకుంటూ అక్కడ ఎవరికైతే ఎక్కువ ఓటింగ్ ఉందో వాళ్ళను అక్కడ ఆ డిసిషన్కి తగ్గట్టు తీసుకోవాలి, అక్కడ తీసేయాలన్నమాట. అయితే నిన్నటి టాస్క్లో ఏం జరిగింది, నిన్నటి ఎపిసోడ్లో యష్మి ఫస్ట్ ఆప్షన్ ఏంటిది మణికంఠ, ఎందుకంటే వీక్ టాస్క్ ఆడలేడు, ఎఫర్ట్స్ పెట్టలేడు, ఎగ్స్ కలెక్షన్ టాస్క్లో కూడా కరెక్ట్ ఆడలేదు, మేమందరం ఆడినాము, మేము లేడీస్ ఆడినా కూడా మేము బాగా ఆడినాము, తన పర్ఫార్మెన్స్ ఏం లేదు అని చెప్పేసి ఇలా రకరకాల రీజన్స్ తోటి మెయిన్గా ఈ రీజన్స్ టూ రీజన్స్ను బాగా హైలైట్ చేసుకుంటూ నాగమణికంఠ అయితే నాకైతే అనిపిస్తుంది తననైతే ఈ ఫిట్నెస్ ఆఫ్ ది ఉంది కాబట్టి టాస్క్ అనేది, సో ఈ ఛాలెంజెస్ నుంచి తను బయటికి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి తన ఒపీనియన్ చెప్పింది. అప్పటికి తను తనతో ఫైట్ చేసిండు, డిఫెండ్ చేసుకున్నాడు, నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి, అయినా కూడా లేదు ఇది నా వర్షన్, నా ఒపీనియన్ చెప్పిన అని చెప్పేసి చెప్పింది. అంటే తన ఒపీనియన్ మీద తను స్టాండ్ బై ఉందన్నమాట. సో తను మళ్ళీ చేంజ్ చేసుకునే అవకాశం లేదు, తనకు ఆ విధంగా ఫిక్స్ అయిపోయింది, ఖచ్చితంగా నాకు మణికంఠనే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలని చెప్పేసి. సో అంటే ఆ ఛాలెంజెస్ అయితే ఏమైతే బిగ్ బాస్ ఇస్తాడో ఆ టాస్క్ నుంచి బయటికి వెళ్ళే అవకాశం. నెక్స్ట్ అక్కడ సోనియా ఉంది, సోనియాని అడిగిన తర్వాతకి సోనియా ఏం కరెక్ట్ ఆడతలేడు, ఏం ఆడతలేడు, ఎక్కడ కదో తను ప్రూవ్ చేసుకోవట్లేడు అన్నప్పుడు మణికంఠ మళ్ళీ డిఫెండ్ చేసుకున్నాడు, మీరంతా రాంగ్ అలిగేషన్స్ నా మీద వేస్తున్నారు, సో నేను ఆడినా మరి నువ్వేం ఆడినావు అని చెప్పేసి సోనియాని క్వశ్చన్ చేస్తే ఇది నా ఒపీనియన్ రా, నా ఒపీనియన్ గిట్టిన ఉంటుంది అన్నట్టు సోనియా కూడా మనోడి మీద సీరియస్ అయింది. మనోడు ఎంత మాట్లాడినా కూడా మణికంఠ అక్కడ లేదు, ఇది నా ఒపీనియన్, నా డెసిషన్ అని చెప్పేసి చెప్పింది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది, 5 మెంబర్స్ ఒక క్లాన్ ఉన్నప్పుడు ఓటింగ్ జరిగినప్పుడు ఆల్రెడీ 2 ఓట్స్ అనేవి తన మీదకి వచ్చేసినాయి. ఇంకోటి ఏంటంటే తనకు తను కూడా సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు, ఎందుకంటే నేను కూడా మీకు ఎందుకంటే క్లాన్ ముందుకెళ్ళాలి, సేమ్ టైం మనకు అమౌంట్ ప్రైజ్ మనీ కూడా మనకు పెరగాలి. ఇంకోటి మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే ఎలాగో ఇప్పుడు నేను వీక్ కండిషన్ నేను అనుకున్నప్పుడు, సో అలాంటివన్నీ నేను బయటికి వెళ్తే మీరు మంచిగా ఆడినప్పుడు అక్కడ ఒక టాస్క్ ఇచ్చినప్పుడు గెలిచినప్పుడు ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపే అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి ఆ కాన్సెప్ట్లో మనోడు ఏం చేసినట్టే
సో నాకు పవర్ లేదు, సో ఇక్కడ పృథ్వీ నాకు ఆలోచన లేదు, ఇక్కడ సోనియా నాకు అలానే ఇది మొత్తం రూల్ చేద్దాం అనుకున్నా కానీ ఇక్కడ నిఖిల్ ఉన్నాడు. సో ఈ విధంగా చెప్పేసి తను ఈ డిసిషన్ వీళ్ళు ఆల్రెడీ మొత్తం ఫిక్స్ అయిపోతుంది కాబట్టి ఇలాగ అన్ని పోయి అన్ని ఇళ్ళు తన మీదకి చూపిస్తున్న ఆలోచనతో మణికంఠ అయితే ముందే ఫిక్స్ అయిపోయి ఓకే నేను మీరు అందరూ ఓకే అండి ఇలాగ నాకు ఇస్తున్నారు కాబట్టి అన్నట్టు ఆ ఉద్దేశంతో అయితే తను నేను ఓకే అని చెప్పేసి మాట్లాడినాను అనమాట. సో మాట్లాడి అంతా అయిపోయింది. తర్వాతకి బిగ్ బాస్ వీళ్ళందరినీ కూర్చోబెట్టి కూర్చోబెట్టిన తర్వాత ఏం జరిగిందంటే, సో థర్డ్ అంటే ఈ టాస్క్ మీరు గెలిచారు కాబట్టి, అసలు థర్డ్ టాస్క్ ఏంటిదంటే పట్టుకొని ఉండు లేదంటే పగిలిపోద్దని ఒక టాస్క్ ఇచ్చిండు. సో థర్డ్ ఛాలెంజ్, ఈ ఛాలెంజ్లో ఈ కాంతర క్లాన్ నుంచి నవీల్ వచ్చిండు, శక్తి క్లాన్ నుంచి నిఖిల్ వచ్చిండు, సారీ పృథ్వీ వచ్చిండు. సో ఇక్కడ ఏంటంటే ఒక స్టాండ్ ఉంటుంది, వీళ్ళ హెడ్ పైన ఒక బెలూన్ ఉంటుంది అనమాట. 15 మినిట్స్ దీన్ని స్టాండ్ను వీళ్ళు అట్నే హోల్డ్ చేసుకుని ఉండాలి. సో ఎప్పుడైతే ఆ స్టాండ్కి చిన్నపాటి ఒక మేక్ ఉంటుంది, ఆ మేక్ను వీళ్ళు బ్యాలెన్స్ కంట్రోల్ చేయలేక దాన్ని కరెక్ట్ వీళ్ళు కంట్రోల్ చేయలేక హోల్డ్ చేయలేకపోతే ఏమైపోతుంది అంటే ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్తుంది. బ్యాక్ వెళ్ళినప్పుడు ఆ మేక్ అనేది ఆ బెలూన్కి వచ్చుకుంటుంది. అప్పుడు ఎవరైతే ఆ బెలూన్ కుచ్చుకున్న క్లాన్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఓడిపోయినట్టు అనమాట. సో అది కామన్గా టాస్క్ ఛాలెంజ్. ఒకవేళ ఏంటంటే 15 మినిట్స్ దీన్ని ఆపగలగాలి. ఒకవేళ ఆ 15 మినిట్స్ కూడా దాటిన తర్వాతకి మళ్ళీ రూల్ మార్చిండు. ఏంటిదంటే 15 మినిట్స్ వరకు కూడా ఇరు క్లాన్ మెంబర్స్ ఎవరెవరైతే అక్కడ కంటెండర్స్కి వచ్చిందో వాళ్ళిద్దరు కూడా 15 మినిట్స్ వరకు అట్నే హోల్డ్ చేసిండు. అప్పుడు బిగ్ బాస్ మళ్ళీ రూల్ మార్చిండు. ఆ రూల్ ఏంటిదంటే సింగిల్ హ్యాండ్ తోటి పట్టుకోవాలని చెప్పేసి. సో అప్పుడు నిఖిల్ ఏం చేసిండు, అంటే నిఖిల్ కాదు సారీ నవీల్, నవీల్ ఏమో లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్నాడు, పృథ్వీ రైట్ హ్యాండ్తో పట్టుకున్నాడు. తర్వాతకి ఇక బ్యాలెన్స్ చేయకపోవడము నవీల్ అక్కడ మొత్తానికి తను వదిలిపెట్టేసుకున్నాక తన క్లాన్ తన బెలూన్ అయితే ఏదైతే ఉంటుందో ఆ బెలూన్ మొత్తం పగిలిపోయింది. ఈ వీళ్ళు క్లాన్ గెలిచిల్లు. సో గెలిచినాక బిగ్ బాస్ ఏం చెప్పిండు, మీరు గెలిచిల్లు అన్నప్పుడు కామన్గా ఎవరికైనా ఫస్ట్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ టాస్క్ ఇచ్చినప్పుడు ఓడిపోయినప్పుడు కూడా ఆ క్లాన్ మెంబర్ నుంచి ఎవరినో ఒకరు తీసేయమంటారని అనుకుంటారు కామన్గా. ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన షాక్ ఏంటిదంటే వీళ్ళు తగిన మూల్యం చెల్లించుకోవాలి. సో ఆ మూల్యం ఏంటిదంటే ఒక క్లాన్ మెంబర్ నుంచి తీసేయాలి, ఇది సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్ట్ దీని నుంచి తీసేయాలని చెప్పేసి. కాకపోతే తీసే రైట్ సార్ మీకు కాదు, గెలిచిన క్లాన్ వాళ్ళకు ఉంటుందని చెప్పేసి షాక్ ఇచ్చిండు. షాక్ ఇవ్వడంతో వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు. డిసైడ్ చేసుకుంటే ఏం మాట్లాడాలంటే ఇక్కడ మణికంఠ అడిగినప్పుడు మణికంఠ చెప్పిండు ఆల్రెడీ సీత ఎప్పుడైతే ఈ ప్రపోజల్ వచ్చిందో సీత అన్నది, సో నేను వెళ్దాం అనుకుంటున్నా, నేను స్టెప్ బ్యాక్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి నాకు వద్దులే అన్నట్టు అన్నదన్నమాట. ఆ మాట అనేసరికి మణికంఠ ఆ మాట విన్న మణికంఠ చేసినట్టే, సో సీత ఆల్రెడీ ఇట్లా మాట్లాడుతుంది కాబట్టి సో అలాంటి కండిషన్ బయట తీసేస్తే బాగుంటుందని చెప్పేసి మణికంఠ తన వర్షన్ చెప్పిండు. ఆ వర్షన్ చెప్తే కామన్గా వీళ్ళు అడిగిందే సజెషన్ అక్కడ. సో ఎవరు ఒక్కొక్కరు ఒక ఒపీనియన్. సో తన ఒపీనియన్ ప్రకారం తను చెప్పినప్పుడు ఖచ్చితంగా సోనియా అక్కడ ఉంది, వీళ్ళందరూ ఒక క్లాన్ మెంబర్స్ కాబట్టి ప్రతి ఒక్క మెంబర్ ఇక్కడ ఒపీనియన్ అనేది రెస్పాన్స్ ఖచ్చితంగా ఇక్కడ మ్యాండేటరీ. అలాంటి టైంలో తన రెస్పాన్స్ అయితే తన ఒపీనియన్ చెప్పినప్పుడు ఇక్కడ సోనియా యాక్సెప్ట్ చేయాల్సింది పోయి ఇది నీ డిసిషన్ కాదు, ఇంకా నువ్వు చెప్పి ఓన్లీ నీ ఒపీనియన్ అంతే, మళ్ళీ మేము కూడా మాట్లాడదాం అన్నట్టు మాట్లాడినాకు నచ్చలే. ఎందుకంటే అక్కడ తనకు ఇచ్చినప్పుడు తన ఒపీనియన్ చెప్తుండు, తీసుకుంటారా తీసుకోకపోరా అనేది సెకండరీ. ఎందుకంటే అంటే మెజారిటీ చూసుకుంటారు, ఒక పర్సన్ పేరు ఎక్కువ ఎవరు ఎక్కువ చెప్తారో దాని ప్రకారం వెళ్తారు. తన ఒపీనియన్ కూడా తను చెప్పుకోనికి అధికారం లేనట్టు ఇక్కడ సోనియా ఏమంటుందంటే నీ ఒపీనియన్ చెప్పు అంతేగాని ఇదే ఫైనల్ డిసిషన్ కాదన్నట్టు మాట్లాడింది. అక్కడ మణికంఠ కూడా ఏం చెప్పలేదు, నేను చెప్పిన మాటనే ఖచ్చితంగా సోనియా ఉండాలి లేకుంటే సీత ఉండాలి, సీతను తీసేయండి అని చెప్పేసి కూడా తను ఏం మాట్లాడలేదు. కాకపోతే ఇక్కడ సోనియా చేసిన ఇష్యూ అంత పెద్దగా అనిపించుండే నాకు. దీని తర్వాతకి మిగతా హౌస్మేట్స్ అందరూ అంటే మిగతా క్లాన్ మెంబర్స్ అయితే ఎవరెవరు ఉన్నారో ఈ శక్తి నుంచి అందరు డిసైడ్ చేసుకొని నబీల్ని అయితే బయటికి పంపిద్దామని చెప్పేసి అందరు. సేమ్ టైం ఇంకో రీజన్ ఏంటంటే నబీల్కి తీసేయడానికి కారణం వీళ్ళకు నిఖిల్ చెప్పింది, అలానే పృథ్వీ చెప్పింది. ప్రతి టాస్క్ ఏ టాస్క్ అయినా కూడా వీడియో వచ్చి ఆడుతుండు, వీడియో వచ్చి ఆడుతుండు ఎందుకు వీళ్ళని తీసేయడం అవసరం, వీడిని తీసేద్దాం పాటు మరి వీని మీద డిపెండ్ అయిపోతున్నారు వీళ్ళు క్లాన్ మొత్తము. అలాంటప్పుడు మరి వాళ్ళు గేమ్ ఆడాలన్న ఉద్దేశం ఏముంది, ఏం కనబడతలే కదా అని చెప్పేసి మాట్లాడిన నిఖిల్. ఈ పాయింట్ మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన కదా నిఖిల్ తన వర్షన్ పైన తను ఉండట్లేడు అనమాట, ఫ్లిప్ అయిపోతుండు, ముందు ఒక మాట సెకండ్ ఒక మాట మాట్లాడుతుండు. అది ఇంతకుముందు చెప్పిన మాటలలో ఇదొకటి అనమాట. ఇక్కడ నవీల్ని తీసేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంది, ప్రతిసారి తనే వస్తుండు తన క్లాన్ నుంచి, ఏ టాస్క్ ఇచ్చినా తనే వచ్చి ఆడుతుండని చెప్పేసి. అప్పటి వరకు ఆడిన టాస్క్ ఏంటి, ఒకటి ఫస్ట్ టాస్క్ ఏంటిది అక్కడ ఇది వీళ్ళందరూ మొత్తం బెలూన్ని పైన వేయడము. అప్పుడు 5 మెంబర్స్ ఈ క్లాన్ నుంచి 5 మెంబర్స్ వచ్చిల్లు, ఈ క్లాన్ నుంచి 5 మెంబర్స్ వచ్చిల్లు. సో ఇక్కడ శక్తి క్లాన్ నుంచి ఉన్నదే 5 మెంబర్స్, అలానే ఇక్కడ కాంతర క్లాన్ 6 అంటే సంచలక సీత ఉంది కాబట్టి మిగతా మెంబర్స్ వచ్చేసి ఆడిల్లు. సో అక్కడ నిఖిల్ ఆడిల్లు, పృథ్వీ ఆడిల్లు, అలానే ఈ క్లాన్ నుంచి కూడా ఇక్కడ నబీల్ కూడా ఆడిండు. సెకండ్ టాస్క్ ఏంటిది మహాతాళి అని చెప్పేసి. అప్పుడు ఇక్కడ సంచాలకగా ఉన్నటువంటి ఇక్కడ సంచాలకు ఎవరు లేరు, కాకపోతే ఇటు నుంచి నవీల్ వచ్చిండు, అటు నుంచి సోనియా వచ్చింది. సోనియా వచ్చిన తర్వాతకి మళ్ళీ వచ్చినాక ఇటు ఆదిత్య వచ్చిండు, ఇక్కడ మళ్ళీ యష్మి వచ్చింది.
ఆ రెండే కదా, ఆ రెండు అన్నప్పుడు ఏ విధంగా తీసేస్తారు? థర్డ్ టాస్క్ వచ్చింది. థర్డ్ టాస్క్ వచ్చేసినప్పుడు మరి వీళ్ళ క్లాన్ నుంచి కూడా అక్కడ పృథ్వీ వచ్చిండు, ఇక నబీల్ వచ్చిండు, తప్పేముంది? మరి ఇప్పుడు పృథ్వీ కూడా ప్రతి టాస్క్లో కూడా ఆడుతుంది కదా, ఈ పాయింట్ వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళకి ఏంటంటే మెయిన్గా వీళ్ళకున్న ఇంటెన్షన్ ఏంటంటే ప్రతిసారి ఇక నబీల్ రావడము వాడి వల్ల ఎఫెక్ట్ అయిపోతుంది మాకు, వాడే గెలిస్తే వన్ క్లాన్ గెలిచినట్టే, దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఏంటిది మన క్లాన్ అన్న మెంబర్స్ ఒక్కొని ఈ ఫిట్నెస్ ఉంది కాబట్టి ఈ టాస్క్ నుంచి మనం బయటకు పంపిస్తున్నాం, ఈ ప్రాసెస్ నుంచి బయటకు పంపేయడంతో రేపటి రోజు, ఎందుకంటే బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పిండు 12 మెంబర్స్ కంటే మనకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయని చెప్పేసి, దానివల్ల మనం ఓడిపోయిన ప్రతిసారి కూడా మనల్ని ఒక్కొని తీసేస్తున్నాము, రేపటి రోజు ఏమన్నా అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కొంచెం సెల్ఫిష్గా ఆలోచించిండు. కాకపోతే అంత ముందు రోజు బిగ్ బాస్ ఆ 12 మెంబర్స్ ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని చెప్పిలో ఆపుకునే రైట్ మీ దగ్గర ఉందన్నప్పుడు అందరూ ఒకటే ఒక డిసిషన్ చెప్పుకున్నారు, ఇంక్లూడింగ్ నిఖిల్ కూడా. నిఖిల్ క్లాన్ అయితే నిఖిల్ తన క్లాన్ చీఫ్ తను కాబట్టి తన వర్డ్ చెప్పిండు, మనం అందరం ఒకటే పోటీ చేద్దాం, ఎవరు గెలిచినా ఏం కాదు, బట్ ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని మనం ఆపుకోవాలని చెప్పేసి అప్పటికప్పటికున్న నిఖిల్. సో నెక్స్ట్ డే మొత్తానికి తన వర్షం మొత్తం మార్చేసిండు, మార్చేసుకుంటా ఇక నబీల్ని తీసేసిండు. సో ఇంటెన్షన్ ఏంటిది, నబీల్ తీసేందుకు ఇంటెన్షను తను ఉంటే శక్తి క్లాన్కి గెలవదు, కాంపిటీషన్ హెవీగా ఉంటుంది, మనం తట్టుకోలేమన్నా మెయిన్ ఇంటెన్షన్ అది. ఇంకోటి ఏంది, ప్రతిసారి వీడియో వస్తుండు, ప్రతిసారి వీడియో వస్తుండని చెప్పేసి. అవును, ఇప్పుడు నీ టీంకి పృథ్వీ ఎలానో నీకు బలము, వాళ్ళ క్లాన్కి కూడా నబీల్ అలానే బలము, ఆ బలాన్ని నువ్వు ఏ విధంగా తీసేస్తావు అలాంటప్పుడు, మరి నీ తరపు నుంచి కూడా ఒక వర్షన్ ఉన్నప్పుడు తీసేయాలి కదా. ఇంకొకటి, సో ఫస్ట్ టాస్క్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ ఒకరు తీసేయమన్నప్పుడు ఇక్కడ మీరు మనకంటే ఎందుకు తీసేసిళ్ళు, వీకెస్ట్ పర్సన్ అని చెప్పేసి తీసేసిళ్ళు. ఇక్కడ యష్మి చెప్పిన రీజన్ అదే, సోనియా చెప్పిన రీజన్ అదే, తర్వాతకి మణికంఠ తనకు తను సెల్ఫ్గా చెప్పిన రీజన్ అదే, ఈ మణికంఠ చెప్పిన తర్వాతకి పృథ్వీ చెప్పిన రీజన్ కూడా అదే, వీడే వీక్ అనిపిస్తుండు, కరెక్ట్ ఆడాడు అందుకని ఇలాంటి ఉండొద్దు అన్నట్టు వాళ్ళు కూడా చెప్పిలు. ఫైనల్గా అయితే నిఖిల్ కూడా అదే వాటిపైన ఒప్పుకున్నాడు. ఇంకోటి ఏంటంటే, దీని తర్వాతకి ఇష్యూ అయిపోయినాక నబీల్ని తీసేసిన తర్వాతకి ప్రేరణ అడిగింది, ఎవరిని, నిఖిల్ని అడిగింది, ఏమని, మీరు మణికంఠను ఏ బేసిస్ అంటే ఏ బేసిస్ మీద తీసిలో ఇక్కడ అదే బేసిస్ మీద ఇప్పుడు నిఖిల్ ఇక్కడ నబీల్ని తీసేసిలా నిఖిల్ అని చెప్పేసి అడిగితే అప్పుడు అంటే మీకు అర్థమైంది కదా. సో మణికంఠను ఎందుకు తీసేసి వీళ్ళు వీక్ అని చెప్పేసి తీసేసినట్టు వీళ్ళు అర్థం చేసుకున్నారు, ఎవరు, కాంతర క్లాన్ వాళ్ళు. అందుకనే ప్రేరణ అడిగింది ఏ బేస్ మీద తీసేసిళ్ళు. మరి మణికంఠతో కంపేర్ చేస్తే నబీల్ ఎక్కడ తక్కువ, ఎందుకు తక్కువ అనుకుంటున్నారని చెప్పేసి అక్కడ దానిపైన ఎక్స్ప్లెనేషన్ కోసం ప్రేరణ అడిగింది. బట్ వాళ్ళు రిసీవ్ చేసుకునే వేరే విధంగా. ఇంకోటి ఏంటంటే, ఆ టైంలో సోనియా అయిపోయింది, వాడే ఫస్ట్ వచ్చేసి వానికి వాడే సెల్ఫ్గా నేను సాక్రిఫై చేస్తానని చెప్పేసి అన్నట్టు అక్కడ సోనియా చెప్పింది. బట్ ఆ వర్డ్ తప్పు, ఎందుకంటే దీని ముందు ఏం జరిగిందంటే బిగ్ బాస్ ఎప్పుడైతే మీ క్లాన్ నుంచి ఒకరిని తీసేయాలని డిసైడ్ చెప్పినప్పుడు నిఖిల్ను మనకంటే డిస్కస్ చేసుకున్నారు. ఏమని డిస్కస్ చేసుకున్నారు అంటే, టెన్షన్ ఫీల్ అవుతున్నవారా, ఎలాంటి ఏంటిదంటే తెలియదగ్గ డిసిషన్ తీసుకోకు, అలానే సెల్ఫిష్గా మా ఆలోచించకు, కరెక్ట్ డిసిషన్ తీసుకో, నీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పు, నేను స్టెప్ బ్యాక్ అవుతా అంటే నేను తప్పకుండా అని చెప్పేసి చెప్పిండు అంతే, వీళ్ళిద్దరు డిసిషన్ ప్రకారం. ఎందుకంటే క్లాన్ చీఫ్ కాబట్టి క్లాన్ మెంబర్స్ని ఎందుకు అనవసరంగా తీసేస్తాడా, లేకుంటే తనకు తాను సెల్ఫ్ సాక్రిఫై చేసుకుంటాడా, కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ తోటి ఆ డిపెండ్ ఉంది కాబట్టి, వాళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి మా కోసం నువ్వెందుకు తొందరపడి నువ్వు బయటకు వెళ్తావని ఆలోచిస్తావేమో, ఆ విధంగా డిసిషన్ తీసుకోకు, అంతవరకు వస్తే నేను వెళ్తా అని చెప్పేసి చెప్పిండు. ఓన్లీ వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఇది. కాకపోతే ఈ విషయాన్ని హైలైట్ చేసుకుంటూ ఇక్కడ సోనియా మాట్లాడుతుంది, నిఖిల్ మాట్లాడతారు, పృథ్వీ మాట్లాడతారు, ఏమని, నువ్వే గారా సెల్ఫ్ ముందే చెప్పు వచ్చినావు, నువ్వే సాక్రిఫై చేసుకున్నావు, నీకు నువ్వే సాక్రిఫై చేసుకున్నావు, మేమని చెప్పినామా అని చెప్పేసి. ఆ టైంలో ప్రేరణ అడిగిన టైంలో నిఖిల్ చెప్పి నిఖిల్ని అడిగితే సోనియా ఆన్సర్ చెప్పింది. సోనియా ఆన్సర్ చెప్పిన తర్వాతకి సోనియా ఏమని చెప్పి చెప్పిన కదా, వాడే సాక్రిఫై చేసుకున్నాడు, వాడు ఏం అనలేదు, వాడే సాక్రిఫై చేసుకున్నాడు అని చెప్పేసి. అప్పుడు పక్కన ఉన్న మణికంఠ అన్నాడు కదా, నో నో నేను అట్లా అనలేదు అని చెప్పేసి మనడు చెప్పుకుంటూ పోయింది అనమాట. అక్కడ స్టార్ట్ అయింది గొడవ. ఎందుకంటే అప్పటి వరకున్న ఈ క్లాన్ మెంబర్స్కి నెక్స్ట్ అక్కడ వచ్చిన పాయింట్ మొత్తం విలన్ అయిపోయింది అనమాట ఈ క్లాన్. సో ఈ క్లాన్ మొత్తం విలన్ అయిపోయేసరికి వీళ్ళందరూ ఇక మణికంఠ పైన పడ్డరబ్బా, మణికంఠ పైన పడి నువ్వు అట్టేట్లా మాట్లాడుతావు, అట్టేట్లా చేస్తావు, మేము ఆల్రెడీ డిసిషన్ చెప్పుకున్నాం కదా, నువ్వు ఏమైనా ఉంటే డిసిషన్ మాతో మాట్లాడుకోవాలి, ఈ క్లాన్ మొత్తానికి నువ్వు మొత్తానికి మొత్తం పరువు తీసేసినావు, మా ఇజ్జత్ తీసేసినావు అని చెప్పేసి సోనియా ఇక యష్మి నిఖిల్ నిఖిల్ ఏమో ఇక్కడ సీతతో మాట్లాడుతుండు, ఇక్కడ పృథ్వీ, ఈ ముగ్గురు మనోడిని మొత్తానికి అయితే దారుణంగా అయితే వెంటబడి అక్కడ కూర్చోబెట్టుకొని నువ్వు ఎట్టేట్లా మాట్లాడదు అట్టేట్లా మాట్లాడతా అని తను చెప్పుకుంటూ పోయాడు. నువ్వే కారా సెల్ఫ్గా నువ్వే సాక్రిఫై చేస్తాను అన్నవాను అంటే నిన్ను మీకు చెప్పిందా, నేను చెప్పలేదు, నీ ఓటు నా మీద వేసినవు, నీ ఓటు నా మీద వేసినవు, నాకు నేను నా మీద వేసుకున్నా, ఒక డిసిషన్ ఎలాగుంటుంది, ఓటింగ్ బేసిస్ మీదే కదా, మళ్ళీ సంచలకు ఎవరైతే చీఫ్ ఉంటాడో ఆడు కూడా ఇదే చేస్తాడు కదా, మరి అలాంటప్పుడు మరి మీరు అందరూ నన్ను తీసేస్తుంటే మరి నేనేం చేసుకోను,
అందుకని నేనే పోతాను చెప్పేసి అన్న, అందులో తప్పేముందని చెప్పేసి అన్నప్పుడు, ఆ నువ్వు ఆల్రెడీ నువ్వు నిఖిల్ గారితో మాట్లాడినావు కానీ చెప్పేసి సూర్య మాట్లాడితే, నేను నిఖిల్తో మాట్లాడింది ఓన్లీ మా ఇద్దరి మధ్యలో డిస్కషన్, అది ఒక మన క్లాన్ సంబంధించిన కాదు. ఒకవేళ వాడికి వాడు సెల్ఫ్గా నా ఇది సాక్రిఫై చేస్తాను అనుకున్నప్పుడు నేను అడిగిన అదే అడిగితే ఏమనుకుంటున్నారో ఏం ఆలోచిస్తున్నారో అని చెప్పేసి అన్నప్పుడు నవ్వుకుంటా మా ఇట్లా నవ్విండు. అయితే ఆ టైంలో వీడేమన్నా సెల్ఫ్న అది ఏంటంటే సాక్రిఫై చేసుకుంటారు కావచ్చు అని చెప్పేసి, అని అలాంటి డెసిషన్ తీసుకోకు, తెలివైన డెసిషన్ తీసుకో అని చెప్పేసి అనుకుంటూనే నెక్స్ట్ ఏమన్నా నీకు అవసరం ఉంటే చెప్పు, నేను ఆ టైంలో నేను బ్యాగ్ వెళ్తాను అన్నట్టు నేను చెప్పిన అది నిఖిల్ తోటి, నిఖిల్ గురించి అంతే, క్లాన్ గురించి కాదని చెప్పేసి మనకంటే క్లారిటీ ఇచ్చిస్తుండు. ఇస్తున్నా కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేరు. ఇంకోటి ఏంటంటే మేము ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటున్నాము, ఇక్కడ ఎవరి ఒపీనియన్ వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు అంతేగాని ఇక్కడ ఇదే ఫైనల్ డెసిషన్ కాదు కదా, ఇలా 1, 2, 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు నీ వర్షన్ నువ్వు చెప్పినావు, నా వర్షన్ నేను చెప్తా, అందరితో అయిపోతుందా, మళ్ళీ ఫైనల్గా డెసిషన్ తీసుకుంటాంగా అని చెప్తే, ఏ విధంగా ఫైనల్ డెసిషన్ తీసుకుంటారో నేను అంటానమాట. ఎందుకంటే జస్మి చెప్తుంది ఇక్కడ మనకంట ఫిట్ కాదు, ఇక్కడ సోనీ చెప్తుంది మనకంట ఫిట్ కాదు, ఇక్కడ పృథ్వీ చెప్తుండు మనకంట ఫిట్ కాదు, ఇంకేంటి ఆఖరికి వచ్చేసినాక నిఖిల్. సో వీళ్ళందరూ చెప్పినాక తానంటే తందన అని నిఖిల్ అంటాడు. సో తన వర్షం కూడా అదే. అలాంటప్పుడు మనడు ఉన్నా ఏం లాభం, ఉండకుండా ఏం లాభం, తను చెప్పిందంటే తప్పేముంది. ఇంకో మాట ఏమంటుందంటే సోనియా ఇక్కడ నాకు చాలా అరే ఈ విధంగా ఫ్లిప్, ఇక్కడ నిఖిల్ ఫ్లిప్ అవుతుండు, ఇక్కడ ఈమె కూడా ఫ్లిప్ అనమాట. ఏమంటుంది కదా, ఇప్పుడు డెసిషన్ చెప్పిన తర్వాత నువ్వు డిఫెండ్ చేసుకోవాలి, డిఫెండ్ చేసుకోవాలి, నువ్వు ఫైట్ చేయాలి, నువ్వు ఫైట్ చేయకుండా నువ్వు గివ్ అప్ పెట్టిస్తావు అని చెప్పేసి అంటే, గివ్ అప్ ఎక్కడ ఇచ్చిండు, మీరు ఎంత చెప్పినా కూడా మీరు యాక్సెప్ట్ చేయట్లేరు. మళ్ళీ ఏమంటుంది అక్కడ సోనియా, ఓకే నువ్వు చెప్పిన వాదన కరెక్ట్ ఉన్నప్పుడు మేము యాక్సెప్ట్ చేస్తాం కావచ్చేమో, మళ్ళీ మారుస్తామో డెసిషన్ అని చెప్పేసి అంటే, మీరు డెసిషన్ మార్చే రకంగా కనబడుతుంది అక్కడ, కనబడేట్లేదు కదా. కనబడినప్పుడు చెవిటిని ముందు శంఖం అనేది ఎంతసేపు పూర్తయిన లాభం సౌండ్ వినబడినప్పుడు. ఇక్కడ కూడా సిచ్యువేషన్ అట్నే అయిపోయింది ఇక్కడ మనకంటది. ఆల్రెడీ యష్మికి ఆ లాస్ట్ వీక్ ఇద్దరిన ఇష్యూతోటి ఇంకా కోపం ఎక్కువ పెరిగింది మనకంట పైన. నీకు వీక్ వీక్ అని చెప్పేసి నువ్వు కూడా మనం ఆల్రెడీ మొత్తం తగ్గించుకుని పోతున్నావు. పృథ్వీకి ఎప్పటి నుంచో మనకంట పైన ఒక ట్రస్ట్ లేదు, ఏం లేదు. ఇక నిఖిల ఇటు వీళ్ళే డిసిషన్ తీసుకుంటే ఇద్దరు డిసిషన్ తీసుకున్న దాని మీదే ఏదా రాజా తదా ప్రజా అన్నట్టు మీరేం మాట్లాడితే అదే డిసిషన్ ఈయన తీసుకుంటాడు. మరి ఇక ఈయనకు ఫేవర్గా ఎక్కడ జరుగుద్ది అక్కడ డిసిషన్ మేకింగ్ అనేది. తను ఆ విధంగా అక్కడ నేను ముందుకే వచ్చి నేను తీసుకుంటానని చెప్పడం తప్పేముంది. అయినా కూడా ఆల్రెడీ 2 ఓట్స్ తనకు వ్యతిరేకంగా పడ్డాయి కాబట్టి అక్కడ ఇంకా ఆల్రెడీ ఇంకా 2 ఓట్లు ఉంటాయి. తన ఓటు తనకే వేసుకున్నాడు, ఇంకో ఓటు ఏంది పృథ్వీది. అలా ఏముంది, ఆల్రెడీ మీరందరూ బ్యాచ్ డిసిషనే కదా, దాన్ని సెల్ఫ్ సాక్రిఫై ఎట్లా అంటారు అని చెప్పేసి మనడు చెప్పిండు. దీన్ని గుంజి 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 నువ్వు అటెట్లా మాట్లాడుతావు, ఇటెట్లా మాట్లాడుతావు అని చెప్పేసి మనకంటే అయితే పిప్పి అంటేది పిప్పి చేసి ఆఖరికి మనం కంటలేదా నీళ్ళే వచ్చినాయి అబ్బా. ఏడ్చుకుంటూ నేనేం మాట్లాడే తప్పే అయిపోతుంది, అటు పోతుంది ఇటు పోతుంది అంతా నా మీదకి వస్తుంది, నాకే బొక్క పడుతుంది అన్నట్టు మాట్లాడాడు. ఫైనల్గా ఈ డిస్కషన్ని మనోడు తట్టుకోలేక నాదే తప్ప అయిపోయిందని చెప్పేసి వీళ్ళకి చెప్తే, ఎవరికి హౌస్ మేట్స్ ఇక్కడ క్లాన్ వాళ్ళకి చెప్తే పృథ్వీ వచ్చేసి అంటాడు కదా, నువ్వు మాకు కాదు నువ్వు హౌస్ మొత్తం చెప్పాలి, ఈ విషయం ఏం జరిగిందో నువ్వు చెప్పాలని చెప్పేసి మళ్ళీ అందరితో చెప్పించిండు పృథ్వీ. ఎంత టూ మచ్ అండి, అంత టూ మచ్ అనమాట. ఈవెన్ పృథ్వీతో కూడా ఇక్కడ వీళ్ళందరూ డిస్కషన్నాక కూడా నిఖిల్కి వచ్చినాక చెప్పినాక కూడా అరే ఏం జరిగిందో చెప్పరా అని చెప్పేసి మాట్లాడినప్పుడు కూడా క్లారిటీగా ఉంది. అక్కడ మన డిస్కషన్ మన మధ్య జరిగిన డిస్కషన్, ఇది క్లాన్ మధ్య కాదు కదా డిస్కషన్ మనం మాట్లాడింది. నేను చెప్పింది స్టెప్ బ్యాక్ తీసుకుంటా అని చెప్పేసి నీ వర్షన్లో నీ మ్యాటర్లో అని చెప్పేసి అన్నా, బట్ క్లాన్కి వచ్చేసరికి నేను ఆ మాట మాట్లాడలేదు. ఆల్రెడీ 2 ఓట్లు నాకు వ్యతిరేకంగా ఇచ్చినాక నా మాట ఏడ ఎక్కుద్దని ఆలోచనతో నేను నాకు నేను వేసుకున్నా. అలానే పృథ్వీ కూడా తర్వాత యాక్సెప్ట్ చేసిండు. ఇంకోటి ఏంది, పృథ్వీ అని మాట్లాడిండు, 2 బాయ్స్ 2 గర్ల్స్ అని చెప్పేసి. ఆల్రెడీ 2 ఇద్దరు ఫీమేల్స్ ఉన్నారు, ఎవరు యష్మి ఉన్ను సోనియా ఉంది. అలానే ఇప్పుడు మనకంటే పక్కన నటిస్తాను అనుకోండి, పృథ్వీ ఉన్ను ఇక్కడ నిఖిల్ ఉంటాడు, అదే కాన్సెప్ట్తో చెప్పింది కదా. మరి ఇంకా నాకు ఎక్కడ సపోర్టివ్గా ఉంది, నాకు ఎక్కడ క్లాన్లో వచ్చానికి మీరు ప్రయత్నం చేసినట్టు అని చెప్పేసి మనోడు చెప్పినా కూడా నువ్వు అంతే, నువ్వు మొత్తం కన్ఫ్యూజన్లో ఇష్టం మాట్లాడుతావు, తొందరపాడు తుత్తర ఏదో ఒక డిసిషన్ తీసుకుంటావు అని చెప్పేసి ఫుల్ కన్ఫ్యూజన్లో పడేసిళ్ళు మనకంటాను. మనం ఏదో ఒక చిన్న వరకు ఒక బంతి ఆట ఆడుకున్నారబ్బా, నాకైతే ఏమాత్రం నచ్చలేదు. కాకపోతే మేబీ నేను చూడాలి నాగ్ సార్ వచ్చేసి సాటర్డే ఈ విషయంపైన ఏమైనా డిస్కషన్ పెడతారా అని చెప్పేసి. ఎందుకంటే దీని తర్వాత ఇంకో టాస్క్, ఇది డిస్కషన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ బిగ్ బాస్ మళ్ళీ టాస్క్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిందంటే, ఇక్కడ సీతావును నాకు నిఖిల్ మధ్య కూడా డిస్కషన్ జరిగింది, ఎస్పెషల్లీ ఇదనమాట. సో మనం క్లాన్గా మనము హౌస్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తోటి మనం పోటీ పడదాం అనుకున్నాం, బట్ నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్గా అని చెప్పేసి సీత చెప్పింది. తన వర్షం కూడా చెప్పిండు నిఖిల్, ఏంటంటే ముందు హౌస్ కాదు, ముందు నా క్లాన్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి యాజ్ ఎ చీఫ్గా అని చెప్పేసి. బట్ అది నాకైతే కన్విన్స్ అనిపించలేదు. దీని తర్వాతకి ఇక హౌస్ మొత్తం టోటల్ చెప్పిన అయిపోయింది, మనకంటే గడ్జులో అయిపోయింది అయిపోయింది. నెక్స్ట్ మనకంటే కూడా చెప్పిన అనమాట, ఇది అయిపోయింది. దీని తర్వాత ఇంకో టాస్క్ వచ్చిల్లు, 4th టాస్క్ ఏంటంటే రంగు రంగుల పజిల్ అని చెప్పేసి. సో థర్డ్ టాస్క్ ఎవరు వచ్చిల్లు, ఇక్కడ శక్తి క్లాన్ నుంచి
పృథ్వీ వచ్చిండు. మళ్ళీ ఫోర్త్ టాస్క్, సో ఫోర్త్ టాస్క్ ఏంటంటే రంగురంగుల పజిల్ అని చెప్పేసి ఉంటుంది. మొత్తం 5 మినిట్స్లో ఆ పజిల్ మొత్తం వీళ్ళు అరేంజ్ చేయాలి. 2 క్లాన్, అంటే ఇరు క్లాన్ నుంచి చెరో క్లాన్, ఒక్కొక్క క్లాన్ నుంచి 2 మెంబర్స్ రావాలన్నమాట. అయితే ఇక్కడ కాంత్ర క్లాన్ నుంచి ప్రేరణను 9గా వస్తే, ఇక్కడ శక్తి క్లాన్ నుంచి పృథ్వీను మరి మళ్ళా నిఖిల్ వచ్చిండు. మరి ఏ బయాసిస్ మీద, అంటే ఏ నువ్వు టాపిక్ పైన ఏ విధంగా నువ్వు మాట్లాడినావు? ప్రతి టాస్క్లో పృథ్వీ నిఖిల్ వస్తుంది, నబీల్ గడ్ వస్తాడు, వాడు వస్తాడు, ఎందుకు ఎవరు లేరా టాస్క్లో ఆడనికి అని అన్నప్పుడు అదే మాట మాట్లాడిన నిఖిల్ ఫోర్త్ టాస్క్లో కూడా పృథ్వీని ఎందుకు పంపినట్టు, ఇక్కడ నీ క్లాన్ గెలవాలని కదా. సో అలాంటప్పుడు నబీల్ వచ్చడంలో తప్పేం లేదు కదా, అంతకుముందుకే నువ్వు తీసినవు, ఏడిషన్ మీద నబీల్ని తీసేసినావు. ప్రతి టాస్క్లో వాడే వస్తుండు, వాడే వస్తుండు, వన్ క్లాన్లో ఎవరు లేరా మెంబర్స్ అని చెప్పేసి అన్నప్పుడు, మరి నీ క్లాన్లో మీరు ఇద్దరే కాదు కదా, మీ క్లాన్లో ఇద్దరు కాదు, ఇంక ఇద్దరు లేడీస్ కూడా ఉన్నారు. సోనియా ఉంది, అక్కడ నెక్స్ట్ యష్మి ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రేరణను మనకంటే వచ్చిన 9కి వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళ తరపునుంచి కూడా, మీ క్లాన్ తరపునుంచి కూడా ఇద్దరిని లేడీస్ పంపొచ్చు కదా, లేడీ కంటెస్టెంట్స్ని ఎందుకు పంపలేదు? బయాస్డా? ఎందుకు? సమాధానం ఉండదు వీటి గురించి మనం మాట్లాడితే. అయితే ఈ టాస్క్లో అయితే 5 మినిట్స్, వితిన్ 5 మినిట్స్లో బిగ్ బాస్ ఇచ్చిన 5 మినిట్స్ ఆ డ్యూరేషన్లో అయితే వీళ్ళైతే పజిల్ అనేది కరెక్ట్గా వీళ్ళు సెట్ చేయలేదన్నమాట. ఒక క్యూబ్ సెట్ చేయాలి కామన్గా పజిల్స్ తోటి, బట్ ఇన్ టైంలో అయితే వాళ్ళు సెట్ చేయకపోవడంతో ఈ క్లాన్ అయితే ఓడిపోయిల్లు. నెక్స్ట్ 5th క్లాన్ ఇంకోటి 5th ఛాలెంజ్ ఇచ్చిండు. ఆ ఛాలెంజ్ ఏంటంటే బీబీ బిగ్ బాస్ ట్యూన్స్ ఇస్తారు అనమాట. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్యూన్ వస్తా ఉంటుంది. ఫస్ట్ అలారం వస్తానమాట బిగ్ బాస్ హౌస్లో, డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో అలారం ఉంటుంది. అక్కడ ఒక స్టేజ్ ఉంటుందన్నమాట. సో అక్కడ ఫస్ట్ అలారానికి 20 సెకండ్స్, నెక్స్ట్ టాస్క్ వచ్చిన మళ్ళీ నెక్స్ట్ అలారంకి కొద్దిగా డిక్రీజ్ అవుతుంది మళ్ళీ ఆ టైం అనేది. ఆ సెకండ్స్ టైంలోపు ఇంట్లో ఉన్న హౌస్మేట్స్ అందరూ పోవాలి, ఎక్సెప్ట్ మనకంట అండ్ నా వీళ్ళు. ఎందుకంటే అలారం వీళ్ళిద్దరూ ఆ టాస్క్ నుంచి బయటికి వెళ్ళి కాబట్టి. సో ఈ విధంగా ఫస్ట్ దాన్ని చేసినప్పుడు 20 మినిట్స్లో 20 సెకండ్స్లో అందరూ పోయొచ్చు మంచిగా పోయిల్లు. సెకండ్ మొత్తం 5 రౌండ్స్ ఉంటుంది అనమాట. 5 రౌండ్స్లో ఏ క్లాన్ నుంచి తక్కువ మెంబర్ ఉంటారో ఆ క్లాన్ వాళ్ళు ఓడిపోయినట్టు, ఎక్కువ మెంబర్స్ ఉన్న వాళ్ళు గెలిచినట్ట క్లా అది ఆ టాస్క్ గెలిచినట్ట అనమాట. ఏది బీబీ ట్యూన్స్కి ఇక్కడ డ్యాన్స్ చేయడం అనమాట. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చింది అంటే చాలా ఫన్నీగా ఉంది అనమాట. నాకు ఏమనిపించింది అంటే ఫస్ట్ 20 సెకండ్స్ అనేసరికి తర్వాతకి 20 సెకండ్స్లో మిగతా ఉన్న హౌస్మేట్స్ అందరూ వచ్చేసిళ్ళు పాటకు డ్యాన్స్ చేసిళ్ళు. సెకండ్ మళ్ళీ అలారం వచ్చేసరికి 15 సెకండ్స్ టైం ఇచ్చిల్లు అనమాట. 15 సెకండ్స్ టైం ఇచ్చిన తర్వాతకి అందరూ ఆ టైంలోకి వచ్చేసిళ్ళు మళ్ళీ డ్యాన్స్ చేసిళ్ళు. సో థర్డ్ అలారంకి ఏమనుకుంటారు, ఖచ్చితంగా 10 సెకండ్స్ అని అనుకుంటారు. కాకపోతే 10 సెకండ్స్ కాదు, అక్కడ ఇచ్చింది 3 సెకండ్స్ ఇచ్చిండు బిగ్ బాస్. 3 సెకండ్స్ ఇవ్వడం తోటి అందరు ఎలాగో 10 సెకండ్స్గా ఉందని చెప్పేసి నిదానంగా వచ్చిండే కొందరు. కాకపోతే ఆ 3 సెకండ్స్లో వచ్చింది ఎవరెవరు అంటే నిఖిల్, పృథ్వీ, సోనియా అండ్ ప్రేరణ వచ్చింది అనమాట. సో వీళ్ళకి పాట అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ అలారం వచ్చింది. ఫోర్త్ అలారం అప్పుడు సోనియా అవుట్, ఎందుకంటే సోనియా ఆ టైంలో రాలేదు. అక్కడ 10 సెకండ్స్ ఇచ్చిండు బట్ ఆలోపు రాలేదు. నెక్స్ట్ ఫిఫ్త్ అలారం వచ్చేటప్పటికి అందరూ ముందు ముగ్గురు ఎవరు, నిఖిల్, ప్రేరణ అలానే పృథ్వీ, వీళ్ళు ముగ్గురు అయితే మిగిలిళ్ళు ఫిఫ్త్ అలారంలోపు. సో మొత్తానికి అయితే 8 రౌండ్స్, 5 రౌండ్స్ కాబట్టి 5 రౌండ్స్ అయిపోయే లోపు శక్తి క్లాన్ నుంచి ఇద్దరు ఉన్నారు, కాంతర క్లాన్ నుంచి ఒకరు ఉన్నారనమాట. సో అందులో భాగంగా ఎవరైతే తక్కువ ఉంటారో వాళ్ళు ఓడిపోయినట్టు కాబట్టి ఇక్కడ ఈ క్లాన్ నుంచి వీళ్ళు విన్ అయిపోయారు అనమాట. సో 1 లక్ష రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్, సేమ్ టైం వాళ్ళకు వాళ్ళ బెనిఫిట్స్. దీని తర్వాతకి ఇంకా వీళ్ళు అయిపోయింది, ఇంకా టాస్క్ ఉంటే అని చెప్పేసి అందరూ అదే అనుకున్నారు. అప్పుడు బిగ్ బాస్ ఒక ఫసక్క అని ఒక నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ ఇచ్చిండు. ఇంతటితోటి సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి. అంటే 12 మెంబర్స్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ ఉంటాయి అని అనుకున్నాము. కాకపోతే 5లో వీళ్ళు గెలిచింది ఓన్లీ 3 అనమాట. సో ఫస్ట్ టాస్క్ గెలిచిళ్ళు, సెకండ్ టాస్క్ ఓడిపోయిళ్ళు, థర్డ్ టాస్క్ గెలిచిళ్ళు, ఈ 5th టాస్క్ గెలిచిళ్ళు. సో 2 టాస్క్లు ఓడిపోవడంతో 12 నుంచి 2 పోతే 9 ఈ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది పక్కా అని చెప్పేసి బిగ్ బాస్ అయితే కన్ఫర్మ్ చేసేసాడు. ఈ డెసిషన్ తోటి, ఈ అనౌన్స్మెంట్ తోటి ఇంట్లో ఉన్న అందరు షాక్ అయిపోయిళ్ళు, నేను కూడా షాక్ అయిపోయినా. అయితే మొత్తానికి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నిఖిల్ క్లాన్ ఈరోజు చేసిన బిహేవియర్ అనేది కరెక్టా కాదా అని మీ ఒపీనియన్ కింద షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవరు ఏ విధంగా ఆడుతున్నారు కూడా మన మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.